ఓటీఎస్ నగదు చెల్లింపు గృహ నిర్మాణ రుణ సదుపాయాలపై డిఆర్డీఏ మెప్మా అధికారులతో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటీఎస్ నగదు చెల్లింపు గృహ నిర్మాణానికి రుణ సదుపాయాలపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒంగోలులోని ఆయన ఛాంబర్లో డిఆర్డీఏ మరియు మెప్మా అధికారులతో ఆయన సమీక్షించారు. ఓటీఎస్ నగదు చెల్లింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నగదు చెల్లించని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన రుణ సదుపాయాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ మేళా గృహ నిర్మాణ మేళాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ జేసీ విశ్వనాథన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఒక కంప్లీషన్ కి రావాలి కదా. ఎక్కడ స్టార్ట్ చేసాం క్లోజ్ అయిపోవాలి. ఒక విలేజ్ లేదు, అర్బన్ కానీ రూరల్ కానీ, ఐమ్ వెరీ క్లియర్ నా. నేను అన్నీ కూడా ఓపెన్ గా మాట్లాడలేను. క్షేత్ర స్థాయిలో మీరు ఎట్లా చేయాలి మీరు నేర్చుకోవాలి. ఒక వీఓఏ ఎట్లా హ్యాండిల్ చేయాలి నేర్చుకోవాలి. గ్రూప్ లో అయిపోయింది, ఇద్దరు పెడుతున్నారు, అక్కడ నుంచి బ్యాంక్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చారు, వాళ్ళు ఒప్పుకోలేదు, అట్లా ఇది జరగదు. కేసు పెడతాం బిఓఏ బిఓఏ డైరెక్షన్ ఇష్యూ అండర్స్టాండ్. ఇంత ఫీల్డ్ లో ఎట్లా జరగాలి తెలుసు. మళ్ళీ డిస్టర్బ్ అవుతాం అందరు. సో అందుకే నా అలాంగ్ వచ్చింది. ఇప్పుడు స్లో అయిపోయింది. మొన్న కూడా ఓటీఎస్ మీద ఏం చేయలేకపోయాను. లాకింగ్ ఎఫెక్ట్ ఆరో తేదీ కదా, ఆరో తేదీ ఓటీఎస్ మెళ్ళాలి. మన జిల్లా ఏం చేయలేము. ఈ రోజు వాళ్ళు చేస్తున్నారు, మనం ముందు చేసుకున్నాము. ఎందుకంటే 11వ తేదీ బేస్మెంట్ మెళ్ళా పెట్టుకున్నాము కాబట్టి. నా 20వ తేదీ యాక్టివ్ పరిస్థితిలో ఫెయిల్ అవ్వడానికి లేదు. ఎట్లా చేస్తారు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మేము చెప్పాలంటే చెప్తాను. ఐ కెన్ నాట్ ఓపెన్ ప్రైవేట్లీ. నేర్చుకోండి. వేరే జిల్లాలో కూడా ఎట్లా చేస్తున్నారో నేర్చుకోండి. మన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. మనమే స్టార్ట్ చేశాం, మీరే స్టార్ట్ చేశారు. కానీ ఎట్లా స్టార్ట్ అయింది, స్లో ఎట్లా వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా అయింది. ఎంతమంది గ్రూప్లు ఉన్నారు మ్యాపింగ్ చేసుకోండి. 10,000కి అంటూ దాంట్లో సో 100 తీసుకొని దట్ ఫిక్స్ ద టార్గెట్ అండ్ స్టార్ట్ పాసింగ్ రిజల్యూషన్, స్టార్ట్ డ్రాయింగ్ మనీ రెడీ పెట్టుకోండి. అండ్ దెన్ 20వ తేదీ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే 21వ తేదీ 2 డేస్లో